ரெண்டு பிள்ளைகள், ஆறு குமாரில் இதர் குமார். இந்த சூசர்கிறது அம்மா பாஸ்டமே பிரபு தர கிருபன் பற்றி மரி மமல் தீவிச்சாடு மா பிடன் தேவடு தீவிச்சாடு அந்தரும் ரக்ஷணனி வாடல இக்கம் ஹல்லேலூயா. ఎవడది రక్షణ? చిన్నప్పుడు నేను అంటే ఆ దినాలు ఒక ముస్లిం పాట పాడుతున్నా, ఓడవెళ్ళే పోవుచున్నది పరమ గురి ప్రాపుకొని దరి చేరునట్లో, ఓడవెళ్ళే పోవుచున్నది ఓడలో ఎవరైనా ఎక్కేవారుంటేని, వడలో ఎవరైనా ఎక్కేవారుంటేని, టికెట్టు లేకుండా ఎక్కేసేవాడా వాడు. టికెట్ అంటే ఈ లోకసభ టికెట్ కాదు, యేసుప్రభు నమ్ముకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో నాట్యమాడిన హీలింగ్ జరుగున ఆత్మలో శక్తి ఖర్చు అవుతుంటుంది, ఛార్జింగ్ అవుతుంది, మళ్ళా ఛార్జింగ్ ప్రేయర్లో మాకుంటుంది. సెల్ ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టండి. ఇంతవరకు నేను నాట్యం చేసింది ఆత్మలో నా ఆత్మసిద్ధమే, కానీ శరీరం బలమే. మీలో చాలా చక్కగా నాట్యం చేసే బిడ్డ ఇంకే కొంతమంది మనుషులు కనుగొనడం చేస్తారు, కానీ నిజంగా మనలో దేవుడు ఉంటే ఆత్మలో ఆనందిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెబుతున్నావు, ఎల్లప్పుడూ పిలిపి 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుతున్నావు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వే అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అంటాడు ఫిలిప్పియన్స్ 4:4. తెసలోని రాసిన పత్రికలో కూడా అంటాడు, మొదటి తెసలోని రాసిన పత్రిక 5:15 చూస్తే, ఎల్లప్పుడూ సంతోషం ఉండుడి ఎడతేక ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు నేను మరి మా అల్లుడు గారైన జోబాబు గారు, మీ సంఘ కాపరి గారు, ప్రతి నెలలో చివరి వారం ఆదివారం కుటుంబ ఆరాధన సంబంధించి కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు. దాని గురించి నేను ఆలోచనగా ప్రొఫెషన్లో సిద్ధపడి వచ్చాను. దయచేసి ఇందాక కూడా వారు 127 కీర్తన 128 కీర్తన జ్ఞాపకం చేశారు. నేను 128 కీర్తన బట్టి ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి చూడండి 128 కీర్తన, దయచేసి చదువుకుందాం ఒకసారి చూడండి. 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి పరిశుద్ధుడా, నీ వాక్యాన్ని బిడ్డలకు అందిస్తుంటుండగా నీ సేవకుడు నన్ను మరుగుపరిచి నాతో మాతో అందరితో మాట్లాడు. వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడినట్లుగా మీరు నన్ను బోరగా వాడుకోండి, నీ మాటలు మాకు వినిపించండి. యేసునామంలో అడుగుచున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. దైవజనుల జోబాబుకి, తర్వాత పాస్టర్ గారికి, మీ అందరికీ మరొకసారి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 128 కీర్తన లో చూస్తే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటండి ఆశీర్వాదాలు? నేను మ్యారేజ్ రిజిస్ట్రాన్ని అయ్యగారులాగా, పెద్ద అయ్యగారు దేవుడిరాజు అయ్యగారి ద్వారా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వచ్చినప్పుడు చాలామంది దైవజనులు ప్రసంగం చేస్తారు. 128 కీర్తన ఖచ్చితంగా చెప్పాలి. అందులో ఆశీర్వాదాలు ఉన్నాయి, కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు ఉన్నాయి. 128 కీర్తనలు ఏమన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచేవారందరూ ధన్యులు. ధన్యులైన వారు కుటుంబము ధన్యంగా ఉన్న కుటుంబం ఎలా ఉంటుందంటే, ఆ ఇంటి యజమాని కష్టపడ్డదట ఆ ఇంటికి వస్తుందట. నిశ్చయముగా ఏమన్నాడు 2వచనంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు. ఎప్పుడు ధన్యుడవుతాడు అంటే, దేవునిందు భయము భక్తి కలున్నప్పుడే అతను ధన్యుడవుతాడు. దేవునిందు భయము భక్తి లేకపోతే అతను ధన్యుడు కాదు. ఇటువంటి ధన్యుడికి దేవుడు సాటి అయిన సహాయము ఇస్తున్నాడు. బుద్ధిగల మనుషునికి సుబుద్ధిగల భార్య
సాటి అనే సహాయం. బుద్ధి లేనివాడికి బుద్ధి లేని మనిషి ఉంటుంది. బుద్ధి కలిగి ఉంటాం. బుద్ధి గలవాడు బండ మీద కట్టాడు. మనం ఎన్నోసార్లు వింటున్నాం, బుద్ధి గలవాడు బండ మీద ఇల్లు కట్టు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు. కాబట్టి బుద్ధి గల ఈ యొక్క పురుషునికి సుబుద్ధి గల భార్యను దేవుడు దానంగా ఇచ్చాడు. మీరు ఇంటి దగ్గర చదువుకుంటే మత్తయి సువార్త 24:7-24:25 చూస్తే బుద్ధి గల మనుషుడు దేవుని యొక్క మాట ఆలకించి తన జీవితాన్ని నడిపించుకుంటాడు. బండ మీద కట్టాడు, ఆ బండ క్రీస్తే. యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని యందు భయం భక్తి కలిగిన బిడ్డకి దేవుడు సాటి అయిన సహాయం ఎవరిని ఇస్తాడంటే సుబుద్ధి గల భార్య. వాక్యంలో ఏముందంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యం. అమూల్యమనేది గుణవతి. అదే సమయంలో సుబుద్ధి గల భార్య అని కూడా ఉంది. మీరు సామెతల్లో చూస్తే 19:14 చూస్తే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. సామెతలు 19:14 సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. దేవుడే ఆ బిడ్డని దానంగా చూడండి, కన్యాదానం అంటూ ఉంటుంది. దేవుడు ఆ బుద్ధి గల మనుషునికి సుబుద్ధి గల భార్యను దేవుడు జత చేసి, పౌరానికి పౌరం జత, కాకి కాకే ఏమండి. కాబట్టి పావురం అంటే దేవుని బిడ్డలు, కాకులు అంటే లోకులు. లోకులు కాకులు అంటూ ఉంటారు, మనకు అందరికి తెలుసు. లోకులు అంటే లోకంలోనే, లోకాన్నే ప్రేమించేవారు. లోకంలో ఏముంది, నేత్రాస శరీరాస జీవపడం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధించినవి. పరలోక సంబంధించింది ఏంటి అంటే పరలోకమందు ఉన్న దేవుడు మన కొరకు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన తన రక్తాన్ని కాచి మన జీవితాలను మార్చిన ప్రభు దేవుడు యేసయ్య. యేసుని మాటకు రక్షకుడు అని అర్థం. యేసుని ఎవరైతే కలిగి ఉంటారో వారు బుద్ధి కలిగిన జీవితం ఉంటుంది. ఏమండి, బుద్ధి గల మనుషుడు ఇల్లు కట్టాడు, జ్ఞానవంతురాలు కూడా ఇల్లు కట్టు. మీరు సామెతలు 14:1 చూస్తే జ్ఞానవంతురాలు తన్నిల్లు కట్టును, మూడు రాళ్ళు తన ఇల్లు ఓడవేరు. జ్ఞానం కలిగిన వారు, ఆ స్త్రీ అట తన ఇంటిని కట్టుకుందని వారు. ఇందాక చెప్పాను బుద్ధి గలవాడు ఇల్లు. మరి జ్ఞానము గల స్త్రీ ఎవరండి అని ప్రశ్న వేసుకుంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు జ్ఞానానికి మూలమని చెప్పి వాక్యం ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగిన అనుభవం మనకు చాలా అవసరం. జ్ఞానవంతురాలు, బుద్ధి గల మనుషుడు తమ జీవితాలు లేక కుటుంబం. ఇందాక 128 అన్నాడు, నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలను, నీ లోగుటి నీ భార్య ఫలించి ద్రాక్ష వల్ల వల్లే ఉండను, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఉంటారు. యెహోవాయందు భయభక్తి గలవాడు ఎలాగో ఆశీర్వదించబడును. దేవుని యందు భయభక్తి కలిగిన బిడ్డల యొక్క కష్టార్జితము నిలుస్తుంది. నేను ఒకసారి కాకినాడ నుంచి పిఠాపురం వచ్చేటప్పుడు, పిఠాపురంలో నేను సేవ చేస్తాను మీకు తెలుసు, కాకినాడ కూడా ఉంది మాకు పరిచర్య. నేను ఆటో ఎక్కుతున్నప్పుడు ఒక అతను నా పక్కన కూర్చున్నాడు. నేను అడిగాను, ఆయన నన్ను అడిగాడు, నేను ఆయన, మీరేం చేస్తారు, నన్ను పాస్టర్ గారిని దేవుని, మరి మీరేం చేస్తారంటే, నేను పాత ఇనుములో ఆ ఇనప కొట్టులో ఆ వ్యాపారం అండి, పాత ఇనుప సామాన్లు మేము సమకూర్చుకొని అయితే వస్తుందంటే వస్తుంది, బాగానే వస్తుందండి అన్నాడు. లేదా అప్పుడు మటు చెప్పాడు 1000 రూపాయలు ఎంతో పైన వస్తుంది అన్నాడు. మరి 1000 రూపాయలు మీరు వెళ్తున్నారంటే 1000 రూపాయలు వెళ్ళవండి మా ఇంటికి, మరి ఏం చేద్దామంటే, ఒక ఆమె కాకినాడ ఉందట, ఇంకొక ఆమె జల్లూరులో ఎక్కడ ఉందట, వివాహం చేసుకున్న భార్య అమ్మ జల్లూరులోనే ఎక్కడ ఉంది, ఇంకొక ఆమె కాకినాడ ఉంది, ఇంటికి మాత్రం పట్టుకెళ్ళేటప్పటికి 100 ఎంత పట్టుకెళ్తాడు. చాలా విచారకరమైన పరిస్థితి. కష్టార్జితము భార్య దగ్గరికి వెళ్ళకపోతే తన ఇంటికి వెళ్తలేదు, ఎందుకంటే తనలో ఉన్న పరిస్థితి పాపం యొక్క పరిస్థితి. వాక్యం ఏం చెప్తుందంటే, నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు అంటాడు. దేవుడు సాటి అని సాయంగా భార్యను ఇచ్చినప్పుడు పురుషునికి
ఆమెతో నీవు జీవిస్తున్నప్పుడు నీ కష్టార్జితం దేవుడు దీవిస్తాడు. కానీ దేవునికి దూరముగా నుండి ఎంత కష్టపడి శ్రమటూర్చినా ఆ కష్టార్జితం వెళ్ళదు ప్రియులు, అది ఆశీర్వాదం లేని పరిస్థితి. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, నా భార్య ఏడుస్తుందండి కానీ ఏదో కొంచెం ఇస్తూ ఉంటాను అంతే. చాలామంది కష్టపడతారు కానీ కష్టార్జితం ఇంటికి వెళ్ళదు ప్రియులు. మనలో పాపం ఉంటేనే పాపం వలన ఆ కష్టార్జితం దీవించబడదు, శాపంగా మారుతుంది. కష్టపడిన దాన్ని ఇంటికి తీసుకెళ్ళటం అది ఎంతో ఆశీర్వాదం. ప్రియులరా, మనలో ఏదైనా దోషం దేవునికి ఆయాస్కరం ఉంటే అది దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని విడిచిపెట్టాలి. సామెతలు 23:13 అంటాడు, అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలామంది ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు, కానీ ఆ పాపాన్ని వదిలిపెట్టరు. నేను యవనకాలంలో ఉన్నప్పుడు రక్షించబడే ఉన్నాను కానీ యవనకాలంలో పడిపోయాను, ఒక విషయంలో తప్పు చేశాను. 10 రోజులు ఉపవాసం ఉండాలని 10 రోజులు ఉపవాసం ఉన్నాను కానీ ఆ పాపాన్ని నేను జయించలేకపోయాను, మళ్ళీ తప్పులో పడిపోయాను. నేను యవనస్తుడిగా ఉన్న దినాలు మనస్సాక్షిని చెప్తూ ఉంటుంది ప్రతి మనిషి. ఇంతేనా నీ బ్రతుకు? ఎవరన్నా సంఘంలో వాళ్ళు పిలుస్తుంటే కొంచెం పని ఉంది, అది నీరసం ఉందని ఏయో చెప్తాడు. నా మనస్సాక్షి ఇంతేనా నీ బ్రతుకు? ఇంతేనా నీ బ్రతుకు? నా హృదయం చాలా వేదన అయింది, పశ్చాత్తాపడి మళ్ళీ 3 రోజులు ఉపవాసం ఉన్నా. జీవితం సరి చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు గొప్ప జయం వచ్చింది. ప్రియులారా, మనలో అతిక్రమం దాచిపెట్టుకుని ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ప్రార్థన లేదా గట్టిగా చేసినా, ఎంత చేసినా మన ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకంటే దావీదు తన అనుభవంలో చెప్తున్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారం మనుష్యుడు, ఆయన అనుభవంలో ఏమంటున్నాడంటే 66:18 ఏమన్నాడంటే, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల యెహోవా నా మొర ఆలకించడు. లోపల నీ హృదయంలో తప్పు పెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా అది దేవుడు ఆలకించడు ప్రియులారా. కాబట్టి మన హృదయంలో ఉన్న దోషాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే సరిపోదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక నుంచి నేను చేయను ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తావో. దావీదు ఎంతో ఘోరమైన తప్పు చేశాడు, అభిషేకించబడినవాడే, చిన్నప్పుడే అభిషేకించబడ్డాడు, సమూయేలు ప్రవక్త అభిషేకం చేశాడు. అతను మహారాజు అయిన తర్వాత యుద్ధం జరుగుతుంది, యుద్ధ యోవాబు సైన్యాధిపతికి యుద్ధం నడిపిస్తున్నాడు, ఇతను మేడ రాజభవన్లో ఉండిపోయాడు, వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళలేదు, రాజు అక్కడ ముందు ఉండాలి, కానీ కోటలు ఉండిపోయాడు. ఇటు అటు తిరుగుతున్నాడు, అటు ఇటు తిరిగివాడు పట్టుకున్నాడు. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయలేదు ఒకటి, ఆ సమయంలో ఇటు అటు తిరుగుతున్నాడు, అక్కడ యుద్ధం జరుగుతుంది, ఈ రాజు ప్రార్థన చేయాలి. ఇటు అటు గాలి మేడకి అటు ఇటు తిరిగివాడు పట్టుకున్నాడు, ఆడేవాడు సాతానగాడు. స్నానం చేసి స్త్రీని చూపించాడు. నేత్రాశ శరీరాశకు తీసుకెళ్ళి శరీరాశ జీవపటమ్మ చివరికి దురాశ గర్భం ధరించి పాపం కట్టు. ఆ స్త్రీని సిపాయి యొక్క భార్యను తీసుకొచ్చి భార్య స్నానం చేసిన సిపాయి యుద్ధ రంగంలో ఉన్నాయి ఆ సిపాయి యొక్క ఊరియా యొక్క భార్యనుతో పాపం చేశాడు. దావీదు ఎవరు కనబడలేదు అనుకో, పైన చూస్తున్నాడు, చూస్తున్నాడు ఎవరికి కనబడలేదు అక్కడ, తన పాపాన్ని కప్పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ చివరికి బట్ట బయలు చేశాడు, తర్వాత ఉరియాని రప్పించాడు యుద్ధరంగం నుంచి దావీదు. అయితే ఉరియా నువ్వు వెళ్ళు, రేపు మాట్లాడదాంలే, యుద్ధం ఎలా చేద్దాం, ఇలా జరుగుతుందండి, సరే రేపు మాట్లాడదు, వెళ్ళు నీ భార్య దగ్గర ఉండు, నువ్వు సుఖించి రా, రేపు వద్దురా అంటే చాలా ఇతను ఇష్టపడలేదు. యుద్ధ రంగంలోంచి వచ్చాడు ఈ యొక్క ఉరియా, ఈ సిపాయి వాచ్మెన్ గారి దగ్గర ఉన్నాడు, కోటలో ఉన్న వాచ్మెన్ దగ్గర ఉన్నాడు. రాత్రి ఉండి ఉదయకాలంలో అయ్యా మహారాజా వందనాలని చెప్తే దావీదుకి, మరి ఏంటి నీ భార్య ఎలా ఉంది ఏంటంటే, అయ్యా అక్కడ యుద్ధం జరుగుతుంది, రక్తకొలు జరుగుతుంది, నేను నా భార్య దగ్గరికి వెళ్ళి సుఖించడానికి ఇది నాకు సమయమా అని. ఏంటి వీడు ఇంటికి వెళ్ళలేదా అని చెప్పి ఒక మోసపోతను రాసి యోబాబుకి సైన్యపతి యోబాబుకి రాస్తే అవతారం చూసుకుని ఇతన్ని చంపించేయమన్నాడు. ఈ ఉరియాని చంపించమని యోబాబుకి ఇచ్చాడు.
యోబుకి రాస్తే యోబు సైన్యపతి చూసి వీడేం తప్పు చేశాడని యుద్ధం బాగా జరుగుతున్న స్థలంలో ఈ ఉరియాని పెట్టి అతను చనిపోయేటట్టు చేసి చనిపోయిపో ఏ మేరకు ఎల్లుండిపోయేలా ఉన్నాడు దావీదు. నేను చేసిన తప్ప ఎవడలేదండి, నా తాను ప్రవక్తను పంపించాడు దేవుడు. నా తాను ప్రవక్త బుద్ధి చెప్పాడు దావీదుకి. ఒక కథ చెప్పి చివరికి అతను పశ్చాత్తాపడతాడు దావీదు. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడతాడు. అదే 51వ కీర్తన. ఒక విశ్వాసి తప్పు చేసినప్పుడు కానీ, ఆత్మీయ జీవితంలో పడిపోయినప్పుడు కానీ తిరిగి లేపబడాలంటే నువ్వు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. 51వ కీర్తన అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నన్ను అతిక్రమం తుడిచివేయి. నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను కన్నది, నాలో ఏమి ఉంది ప్రభు అని పశ్చత్తాపడతాడు, కన్నీరు కారుస్తాడు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా, నన్ను శుద్ధి చేయి ప్రభు అని కన్నీరు, నన్ను బాగు చేస్తే నేను ఇతరులకు నీ మాటలు చెప్తానని 51వ కీర్తన. అక్కడ చివరిలో అంటాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన భలే, విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయ. ప్రియులారా, దేవునికి కావాల్సింది విరిగి నలిగిన మనసు కా. ఏదో పాపిన ప్రభా పాపిన అంటే అదే కుదరదు, కానీ సుంకరి వలె పశ్చత్తా. సుంకరి దేవాలయంకి వచ్చిన తర్వాత తన రూమ్ కొట్టుకొనిచ్చు పశ్చత్తాపడుతున్నాడు, దేవా అని రొమ్ము కొట్టుకొని పశ్చత్తాపడ్డాడు. ఆ పశ్చత్తాపంలో పరివర్తన కలిగింది. దేవుడు ఆ సుంకరిని నీతిమంతుడిగా తీర్చాడు. ప్రతిరోజు దేవాలయంకి వచ్చేవాడు పరిశుద్ధుడు, దశమగం ఇచ్చేవాడు, అన్నిట్లో బాగానే ఉండేవాడు, కానీ ఆ సుంకర వలె నేను ఉన్నందుకు నీ స్తోత్రం అని ప్రార్థన చేశాడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎవడంటే నామకార్థ క్రైస్తవుడు అని చెప్పుకోవాలి. నామకు గుడికి వస్తాడు, కాన్లు ఎత్తాడు, పాటలు పాడతాడు, అన్నీ ఉంటాయి, కానీ పొరుగు వాడిని ద్వేషిస్తూ ఉంటారు. ఏమండి, నీవెంత భక్తి చేసినా పొరుగు వాడిని ద్వేషిస్తే అది దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టే. ఈ ధర్మశాస్త్రం అంతానంట ఒక్క మాటలో తేల్చబడ్డదట. ఏంటి ఆ మాట అనేది ప్రశ్న వేసుకుంటే గలతిపత్రి చేయండి, ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో ఇది తేల్చేశాడు. కాబట్టి ఆ మాటను బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించి మన జీవితంలో దేవుని ప్రేమిస్తున్నాం మంచిదే, మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా లేదా? ఎప్పుడు మందిరం రాని వాడిని ద్వేషిస్తున్నామా? మరి పరిశుద్ధుడు ద్వేషించాడు. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. అందులో ఒక్క మాట, ఈ ధర్మశాస్త్రం అంత ఒక్క మాట మీద రాయబడ్డది అంటాడు. ఏమండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడు? ధర్మశాస్త్రమంతయు, ధర్మశాస్త్రమంతా నవై చూడాలి, ధర్మశాస్త్రమంతా నిన్ను వలె నీ పొరువాన్ని ప్రేమి, నిన్ను వలె నీ పొరువాన్ని ప్రేమించబడి. మరి ఇక్కడ ఏం చేశాడు పరిశుద్ధుడు? అనుదినం గుడికొస్తున్నాడు, వారాన్ని 2 సార్లు ఉపవాసం ఉన్నాడు, దశమభాగం తీస్తున్నాడు, జీలకర్రలు తీస్తున్నాడు, మెంతులు తీస్తున్నాడు, కొబ్బరికాయలు తీ అన్నీ తీస్తున్నాడు. కానీ ఒకటి తక్కువ వచ్చింది ఏదంటే పొరుగువాడిని ద్వేషించాడు. పోనీ ఎప్పుడు గుడికి రాలేదు, లోపల రావడానికి భయపడుతున్నాడు. అతను పశ్చత్తాపడుతూ ఆ గీటవతల పశ్చత్తాపడుతున్నాడు. దేవుడు అతను చూశాడు. మనుషులు పైవేషం చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని పరీక్షిస్తాడు. మనం పాటలు పాడవచ్చు, హృదయపూర్వకం పాడుతున్నామా లేకపోతే ఏదో పైకి అలా పాడతాం. పాట పాడినా ప్రార్థన చేసినా మనసుతోనూ పాడాలంటున్నాడు. మనసుతోనూ ప్రార్థించ, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అంటాడు పౌలు. ప్రియులారా, పరిశుద్ధుడు పై భక్తి చేశాడు, కానీ దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. అయితే దశం బాగా ఇవ్వకూడదని కాదు, గుడికి రాకూడదని కాదు, అన్నీ చేయాలి. నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ఎప్పుడు గుడికి రాని వాళ్ళని ఏమి ప్రేమిస్తున్నావా? పాపిని చూసినప్పుడు నీకేమవుతుంది? పాపిని చూసినప్పుడు నీలో క్రీస్తియస్ మనసు ఉంటే ఆయన మనల్ని పాపులమని చెప్పి మనల్ని రక్షించడానికి పైన దివి నుండి భూమికి దిగొచ్చాడు. మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారానే మనం విమోచించి మనం ఏ పాటు వాళ్ళం. మనలో జన్మ పాపం, కర్మ పాపం, జన్మ కర్మ పాపం బట్టి మనం పాపులు గెంచబడుతున్నాను. ఈ పాపానికి శిక్ష నరకము, మరణము. ఈ నిత్య నరకం నుండి దేవుడు మనల్ని తప్పించాడు కేవలము ఆయన కృపను బట్టి, ఆయన కృపను బట్టి మనం రక్ష. అదే దావీదు అక్కడ అడిగాడు, నీ కృప చేత నన్ను క్షమించు. ఓ భక్తుడు పడతాడు,
అంటే పాట అంత పాడతారు. నీవు లేక నీ కృప లేక, నీవే లేక నీ కృప లేక, బ్రతుకగలనా ఇసయా, బ్రతుకగలనా క్షణమైనా, బ్రతుకగలనా ఇసయా, బ్రతుకగలనా క్షణమైనా. నీవు లేక నీ కృప లేక. కృప అంటే ఏంటంటే ప్రేమ ప్లస్ జాలి ఈజ్ ఈక్వల్ టు కృప. లవింగ్ కైండ్నెస్ అంటే గ్రేస్ ఇంగ్లీష్లో, ప్రేమ జాలి. దేవుడు ప్రేమ కలిగినవాడు, జాలి కలిగిన జాలి మనల్ని క్షమిస్తుంది, ప్రేమ దోషాలు కప్పేస్తుంది. హల్లెలూయ. ఎంతటి నల్లటి బట్టలతో ఉన్నా తెల్లటి దుప్పటి వేస్తే ఆ నల్లటి దుప్పటి కనపడదు, అది దేవుని కృప. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో ఒకసారి పరిశీలించుకోవాలి. దావీదు అక్కడ దేవునికి ఇష్టానుసార మనుషుడు అని చెప్పి అవసరకారు రాస్తాడు. దావీదు నా ఇష్టానుసార మనుషుడు అంటాడు. కాబట్టి దేవుడు మరి దావీదుని దీవించినట్లుగా మనల్ని దీవించాలంటే నాలో ఏమైనా దేవా దోషం ఉందో చూపించుతాను. ఇందాక నేను చెప్పాను 66 కీర్తన 18 వచనంలో, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎల్లా యెహోవా నా మొర ఆలకించు. ప్రియులారా, 128 కీర్తన మనం ధ్యానం చేస్తున్నాము. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగిన ఆ పురుషుని, అలాగే సహోదరుని కూడా దేవుడు దీవించేవాడే ఉన్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనిపిస్తావు, నువ్వు ధనుడవు, నీకు మేలు కొరును, నీ లేవుగుట నీ లోగుటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలెలే ఉంటుంది. ఫలించు ద్రాక్ష యేసుప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటాడు. యోహాను సువార్త 14:1 చూస్తే నేను నిజమైన 15 చూస్తే నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో వాడు బహుగా ఫలించడు. అలాగే ఈ దేవుని ఎందు భయభక్తులైన సహోదరుని యొక్క భార్య అట్ట ఫలించు ద్రాక్షవల్లి అంటాడు. ఫలించు ద్రాక్షవల్లి. ఈ కుటుంబ జీవితంలో దేవుడు వారికి గర్వఫలం ఇస్తాడు అన్నాడు. నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వలే ఉంటారు. ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులైన బిడ్డల్ని, వారి యొక్క బిడ్డలను దేవుడు దీవిస్తాడు. భర్త భార్యకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. ఇది క్రమం. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ఇది క్రమం. ఈ దినాల్లో అక్రమం విస్తరిస్తూ ఉంది. పిల్లలు చెప్పినట్లు పెద్దవాళ్ళు ఆలకెత్తున్నారు, పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటలేదు. తండ్రి చెప్పినా తల్లి చెప్పినా నువ్వు ఆలకించాలి. నీకు వివాహం అయిపోయినా పిల్లలు కలిగి ఉన్నా నీ తండ్రి ముదిగి మీద నిర్లక్ష్యం చేయకూడదు. నీ కుటుంబ జీవితము, నీ బిడ్డలు కూడా ఆశ్రయించబడాలంటే తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సామెతలు 23:25 అంటాడు, నీ తల్లిదండ్రులు నువ్వు సంతోషపెట్టాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. నువ్వు చాలా కాలం బ్రతకాలంటే నీ తండ్రిని నీ తల్లిని, నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, గౌరవించు. సన్మానం అంటే వారు చెప్పిన వాటింటే చాలు. దేవుడిని మనం ప్రేమించే వాళ్ళగా ఉండాలంటే దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి. ప్రియులారా, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి యొక్క కుటుంబ జీవితంలో ఈ అనుభవాలు చాలా అవసరం. మొట్టమొదటిది ఏదంటే, దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండాలంటే మనలో కుటుంబ ప్రార్థన కావాలి. ఉభయదేవం ఇంటిలో అట దేవుని మనసు ఉన్నప్పుడు ఉభయదేవం ఇంటి వారిని, తన ఆస్తిని, తన సొత్తు అంతటిని దేవుడు దీవించాడు. మందస్సము అనగా తుమ్మకర్రతో చేస్తారు. తుమ్మకర్రను అంటే తుమ్మ చెట్టు కొట్టి నరికి ముక్కలుగా మరి ఆ యొక్క బద్దలుగా చేసి దాన్ని చక్కగా చిత్తూరుతో నునుపు చేసి బంగారంతో పొదిగి పెట్టిని చేస్తారు. ఆ బంగారు పెట్టులో దేవుని మాటలు పెట్టినప్పుడు ఆ దేవుని మనసుమే. దేవుని మనసుము దేవుని సన్నిధికి పోల్చబడి మన ఇంట్లో దేవుడు మన మధ్య ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురున్నానాం కూడిందరో వారి మధ్య నేను ఉంటాను. కుటుంబ ప్రార్థనలో భార్యాభర్తలు వివాహమైందనుకోండి, వారిద్దరి మధ్య ఏకీభించి ప్రార్థన చేయటం, కుటుంబ ప్రార్థన చాలా అవసరం ఉదయం సాయంకాలం. బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలు కూడా నేర్పించాలి తల్లిదండ్రులు. ఏ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుందో మరి మందస్సము
మరి ఉన్నప్పుడు మరి ఆ ఇంటి వారిని ఉపేదం ఇంటి వారిని అందరినీ దేవుడు దీవించాడు, సొత్తుని దేవుడు దీవించాడు. చాలామంది సంపాదిస్తున్న కానీ అది డబ్బు ఎక్కడ పోతుందో తెలియదు, ఆస్తి ఎక్కడికి వెళ్ళిపోతుందో. ఈ కష్టార్జితులు అనుభవించాలంటే అక్కడ ఆశీర్వాదం కావాలి. ఒక కుర్రవాడు యేసుప్రభుకి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, ఆయన కొండ మీద ప్రసన్నం చేసిన తినాలి. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు దీవిస్తే 12 శిష్యులు ఆ ముక్కలు ఇరిచి ఆ గంపలు అయితే అనేక మంది తల్లులు పిల్లలు తినగా 5,000 మంది పురుషులు తినగా ఇంకా మిగిలిపోయింది. కొంతమంది సగం సగం తిని వదిలేసేవారు పిల్లలు. పిల్లలు పూర్తి తిన సగం తిని సగం సగం ఇవన్నీ ఎత్తమన్నాడు 12 గంపలు అయ్యాట. అంటే ఆశ్రయించబడిన ఆహారాన్ని నువ్వు తినగా, నీ ఇంట్లో వాళ్ళు తినగా, నీ పనికత్తులు పనివాళ్ళు తినగా ఇంకా మిగిలిపో. కొంతమంది అమ్మలు చెప్తూ ఉంటారు, నీ వేసింది కొంచెం అయ్యగారు, 1 కేజీ బియ్యమే ఎంత, కానీ నేను నా మా ఆయన తిన్నారు, మా ఇంట్లో వాళ్ళు తిన్నారు, మా బంధువులు వచ్చి తిన్నారు, ఇంకా మిగిలిందండి. అదే ఆశీర్వాదం అంటే. చాలామంది ఆహారాన్ని మొట్టమొదటిగా మొదటి గుప్పలు దేవునికి తీయాలి. వాక్యంలో మొదటి పిండి దేవునికి తీయాలి. స్త్రీలు చేయవలసిన పని మొదటిది దేవునికి ఇయ్యాలి. చూడండి, కొంతమంది ఆ టిఫిన్లు తిన్న కొంచెం ముక్క అక్కడ వేస్తూ ఉంటారు, వాళ్ళు తినరు, అది దేవుడికి పెట్టినట్టు. మనమైతే ఆహారంలో ప్రథమ గుప్పలు ఖచ్చితంగా తీయాలి, దశం భాగం నమ్మకంగా తీయాలి. మనం ఆశ్రయించబడాలంటే మన రాబడిలో 10వ వంతు ఖచ్చితంగా తీయాలి. తీసి మనం ఆశ్రయించబడతాం. మన కష్టార్జితం ఆశ్రయించబడాలంటే దేవునికి ఇవ్వాలి. మలాకి 3:8-10 చదువుతూ అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలిస్తున్నారు. దేని విషయంలో? 10వ భాగము ప్రతిష్టార్పణ ఇయ్యక దొంగిలితే ఈ జనులందరూ శాపగ్రస్తులే ఉన్నారు. ప్రియులారా, మన కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన బిడ్డలు దీవెనకరంగా ఉండాలంటే, మన రాబడిలో 10వ వంతు నమ్మకంగా తీయాలి. ఇక్కడ అనేక మంది తీస్తారనుకుంటాను, నాకు తెలియదు. ఇచ్చి శోధించమంటున్నాడు. మలాకి 3:10 చూస్తే, ఇచ్చి నన్ను శోధించుడి, ఆకాశ వాకిల్ని పడజాలంత విస్తారమైన దీవెని కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవు ఇచ్చాను. అప్పుడు మీ భూమి పంటను పాడు చేసే క్రిమిని నేను గద్దిస్తాను. చాలామందికి రోగాలు వస్తూ ఉంటాయి, అస్తమాలు హాస్పిటల్కి వేసేస్తారు. వాళ్ళు దేవుని కానుక ఎవరు, వాళ్ళు డాక్టర్ గారికన్నా వేసేస్తారు. కానీ దేవునికి కానుక ఇచ్చడంలో దేవుడు చెప్తున్నాడు, ఇచ్చి నన్ను శోధించుడి, ఆకాశ వాకిలు నొప్పి పడజాలంత విస్తారమైన దేవుని కుమ్మరిస్తాడు. దేవుడు ప్రియులరా, మనం దేవునికి ఇస్తున్నాము లేదో ఒకసారి పరిశీలి. కుటుంబ ప్రార్థన మెయిన్. కుటుంబ ప్రార్థన చాలా అవసరం. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే 6:4-9 చదివితే అక్కడ ఇంటి యజమాని ఏం చేయాలో చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు వినము. ద్వితీయోపదేశ కాండం 6:4 చూడండి, ఇశ్రాయేలు అంటే రక్షించబడిన బిడ్డ, మార్పు చెందిన బిడ్డ, సంఘబిడ్డ. ఏమంటున్నాడు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలను. తర్వాత, నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు మొదట నీ హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలి. చేతిలో వాక్యం ఉంటుంది, నీ హృదయంలో వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండటం వలన మనం పాపం చేయటానికి, దేవునికి విరోధమైన తప్పు చేయడానికి ఉండదు. నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేయాలి. బిడ్డలు కూడా చెప్పాలి. వాళ్ళ తర్వాతలే, తర్వాత భక్తి నేర్చుకుంటారులే. ముసలప్పుడు మా నాన్న, మా పెద్దనాన్నగారు అనేవారు, నేను యవన కాలంలో మార్చబడ్డాను, రక్షించబడ్డాను. యవన కాలం ఇంచుమించు 1966 పియూసి, ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటారు, పియూసి పరీక్ష ఫెయిల్ అయిపోయినప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను. నన్ను ఒక దైవజనులు రక్షణలో నడిపించారు, పాస్టర్ ఎన్ విజయరత్న గారు అని గోరింటి. ఆయన కూడా తిరిగి ఉన్నాడు, డ్రమ్ పట్టుకెళ్ళిన సైడ్ డ్రమ్ము, పాటలు పడుతుంటే సైడ్ డ్రమ్ కొట్టేవాడు. ఆ సంఘంలో వాళ్ళు కొడుతుంటే పైకి ఎగిరేవాడు, వాళ్ళు ఎగిరికొలితే ఇలా కొట్టేవాడు, నాకు కొట్టడానికి వెళ్ళేవాడు. నాలో వాక్యమే ఎక్కేది కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, భక్తి అలవాటు అయిపోయింది. గుడికి వెళ్తాం, ఏదో కాన్లు వేయటం, ఇది అలవాటు. కానీ మారు మనసు అనేది లేదు. ఒక రోజున మా పాస్టర్ గారి ఇంటికి మేము, ఆయనకి అక్కడ నువ్వు ఒకటి ఉంది బావి, కాళ్ళు కొడుకోవటానికి అక్కడ బావి దగ్గరికి వెళ్ళాం. ఆ సామాన్లు అక్కడ పెట్టి కాళ్ళు కొడుక్కుని అప్పుడు ఇంట్లోకి వెళ్తాం. సరిగ్గా నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు మా పాస్టర్ గారు అన్నారు కదా, బాబు నువ్వు రక్షించబడ్డావా అన్నారు.
నేనన్నాను రక్షించబడతా ఉంటే ఏమలే మేము క్రైస్తవులు అన్నాం. ఈరోజు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? చచ్చిపోతే నా మారు మనసు లేనప్పుడు ఎలా ఉంటుందంటే, ఏంటి మారు మనసు లేనప్పుడే నేను చిన్న అంటే చిన్న సినిమాలు బాగా చూసేవాడు, రికార్డింగ్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టపడేవాడు. నా ఐడియా అంతా కూడా మెడ్రాస్ వెళ్ళిపోయి చిన్న పోర్షన్ చేద్దాం, నాది నా బొమ్మ కనపడాలి. మా అన్న ఏమో ఇంజనీర్ చేయాలనుమో లెక్కలు తీసుకుని లెక్కలు కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఇప్పించాడు 9వ తరగతి. ఎస్ఎల్సీకి వచ్చినప్పుడు లెక్కలు తగ్గిపోయి మార్కులు తగ్గిపోయి పోన్లే ఎలాగ పాస్ అయ్యానంటే పీయూసీలో బైపీసీ ఇస్తే ఆ బైపీసీ ఎగిరిపోదు. ఓడగొట్టిన మంచం కూడా ఉన్నాను అప్పుడు పాస్ అయ్యారు దొరికాను నేను ఆ డ్రమ్ కొట్టుకుంటూ పాటలు. అప్పుడు అడిగాడు, నువ్వు రక్షించబడితే నాకు కోపం వచ్చింది కదా, ఈరోజు రక్షించబడితే అటువంటి ఏం లేవు మేము క్రైస్తవులు అన్నాం. ఈరోజు నువ్వు చచ్చిపోతే అక్కడికి చచ్చిపోతే నా మనస్సాక్షి అయిపోతుంది. అవును నువ్వు యాక్సిడెంట్ అయిపోతే ఏమైపోతావు, నీ గుండె అయిపోతే ఏమైపోతావు అంటే నిజమే కదా, నేను నరకానికే కదా అని నేను చాలా బాధపడిన. అప్పుడు అన్నాను, దెబ్బతిన్న పెట్ల పాసరండి నేనేం చేయాలో చెప్పండి. అప్పుడు పూర్తి అయిపోతుంది నా పని. బాబు యేసు ప్రభు నీ పాపాల కొరకు రక్తం కార్చి చనిపోయి తిరగలేచ్చు ఆయన అందరి కొరకు వచ్చేసి ఇప్పుడైనా నీ మనసు మార్చుకో అంటే ఆ డ్రమ్ము అన్నీ ఒక పక్కన పెట్టి పాస్టర్ ఇంట్లోనో గదిలోకి వెళ్ళిపోయి నా తప్పులను ఒప్పుకుంటే చిన్నతనమును చేసిన ప్రతి పాపము నాకు జ్ఞాపకం వచ్చింది. మన సినిమాలాగే చూపించాడు దేవుడు. వెంటనే పశ్చాత్తాపడు, నా హృదయం నుంచి బరువు పోయింది. అప్పుడు నాకు తేలికైన తర్వాత వాక్యం అంటే ఇష్టపడ్డాను, వాక్యం విన్నాను, మార్పు చెందాను, బాప్తిస్మ పొందాను. 1967లో నేను మారు మనసు పొందాను, బాప్తిస్మ పొందాను. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించమంటే నా గదిలోకి వెళ్ళి నేను ప్రార్థించి నా కూడా ఎవరు లేరు, యేసయ్య నీ ఆత్మచేత నన్ను నింపంటే దేవుడు తన ఆత్మచేత నన్ను నింపాడు. ఒక చాలా చెమటలతో ఉన్నాను, గోరెంట్లో ఒక చిన్న గుడిసెలాంటిది, మా అమ్మగారు టీచరు. అక్కడ ఉన్నప్పుడు ఒక మధ్యాహ్న టైంలో నేను ప్రార్థన చేస్తూ మా పాస్టర్ అమ్మగారు అన్నారు, బాబు తమ్ముడు బాగా స్తుతి చెప్పు, స్తుతి చెప్పు అని చెప్తుంటే స్తుతే చెప్తూ ఉండేవాడు. దేవుని ఆత్మ నా మీద చల్లటి గాలి ముఖం మీద కొట్టి కుడి చేతులను కరెంట్ షాక్లు వచ్చేసి భాషలు వచ్చేస్తున్నాయి నాకు. అసలు మేము బాప్టిస్ట్ వాళ్ళం, ఈ భాషలు గీసలు ఎప్పుడైనా క్రీస్తునేళ్ళు పట్టానో అలా క్రిస్మస్కి ఈస్టర్కి క్రీస్తునేళ్ళు లేచానో అలా రెండు సార్లు సంవత్సరానికి. కానీ ఎవరన్నా అల్లెలు అంటే నవ్వు వచ్చేస్తూ ఉండదు, అలాదో తప్పు మాట్లాడు అల్లెలు అని చెప్తుంటే మార్పు లేనప్పుడు అలా ఉంటుంది. కానీ మార్పు చెందవత అసలైన ఎస్సెన్స్ నేను గ్రహించి పిల్లలు ప్రియమైన దేవుని పెట్టలేరు. నేను చెప్పేది ఏదంటే మారు మనసు పొందిన తర్వాత నాకు వివాహం జరిగినప్పుడు మారు మనసును పొందిన అమ్మాయినే దేవుడు నాకు ఇచ్చి అప్పుడు వచ్చిన పాస్టర్గా ఇవన్నీ చెప్పాలంటే చాలా కాకపోతే అయితే నేను చెప్పేది ఏదంటే దేవుడు తనకు వచ్చింది. నేను కుటుంబం 76లో మాకు వివాహం అయింది. నేను 74లో నేను టీచర్గా చేసేవాడిని సేవింగ్ స్కూల్లో, 76లో వివాహం అయింది. దేవుడు తన కృపను బట్టి 4 బిడ్డలు పుట్టిన తర్వాత దేవుడు నన్ను సేవ పిలిచాడు. 81లో పిలుపు వచ్చింది, సేవకి నేను వచ్చేసాను. సేవకు రాకముందు 4 పిల్లలు మగపిల్లలు, సేవకు వచ్చేసిన తర్వాత ఇంకొక 2 మగబిడ్డలు 2 ఆడబిడ్డలు. ఆఖరిలో సెకేనా మన జోబాబా యొక్క సత్యమారి పుట్టి సెకేనా అంటే ఇస్రాయేల్కి సెకేనా మేము ఎలా కూడా ఉందో మా కుటుంబానికి ఆవిడ కూడా ఉంటుందని ఆ పేరు పెట్టి దేవుని స్తోత్రం. మరి మీకు సంఘ కాపరి యొక్క భార్యగా దేవుడిచ్చారు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే పిల్లలను జాగ్రత్తగా నడిపించాలి. ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ ఈ మాట నీ పిల్లలకు చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో నేను చివరికి వచ్చేస్తున్నాను. దయచేసి నీ కుమారులు చెప్పమన్నాడు, 6వ అధ్యాయము 7వ వచనం ఏమన్నాడు చెప్పండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట సూచనగా వాటిని చేతికి కట్టుకుని అవి నీ కన్నుల నడుమ బాసుకు మీద ఉండవలను, నింటి ద్వారబంధముల మీదను, నీ గౌన్ల మీదను వాటిని. ఏమి నింటి ద్వారబంధం మీద వాక్యం ఉండాలి, ఏదో ఫోటో పెట్టకూడదు. ఒకసారి పిఠాపులోనే ప్రార్థన చేసినప్పుడు ఇల్లు కట్టుకుంది ఆవిడ, ఆ ఇంటి ఎదురుగా ఏదో కట్టింది, ఆ కొబ్బరికాయ కడితే నేను లోపల రానన్నాను. కొబ్బరికాయతో కట్టింది, ఏమి కొబ్బరికాయ కట్టావు, నో నేను ఎంటర్ అవ్వలేను, అది తీసేసాను. తీసేసారు, తీసేసి ఆవిడ ప్రార్థన చేసి
కొన్ని కొన్ని స్థలాల్లో ఈ కొబ్బరికాయలు కొడుతుంటే దానికి ఏదో దేవుని బిడ్డలు అటువంటి నువ్వు ఉంటే ఒకే పడవ మీద ఎక్కాలి, రెండు పడవ మీద అడిగేస్తే ఈ పడవ అలా పోద్ది, ఈ పడవ అఘాతంలో పడద్దు. దుర్మనుషులను నేను ద్వేషిస్తున్నావు. కొంతమంది దేవుని నమ్ముకుంటూ మేరీ మాది గుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ గుండె కొట్టుకుని వస్తూ ఉంటారు. నో, ఇట్ ఈస్ నాట్ గుడ్. ఈ తల చక్కగా దేవుడు ఇచ్చాడు. ఆయన ప్లాన్ ఇంజనీర్, సుప్రీం ఇంజనీర్ దేవుడు. ఈ తలలో చక్కని మెదడు, పెద్ద మెదడు ఉంది, చిన్న మెదడు ఉంది. దీనికి ఎముకలు గూడులో పెట్టాడు. దాంట్లో పైన చర్మం తొడిగి ఈ దూదు పరుపులా వేశాడు. కొంతమంది ఏం చేస్తున్నారు, అజ్ఞానంగా మేరీ మాత గుడి దగ్గర గుండు కొట్టేసి వచ్చేసి అక్కడ ఎవడన్నా అట్టుపడిన తొక్క తిన్నాడు కొన్ని కుర్రోడు, కుర్రోడు అక్కడ అట్టుపడి దాని జారి పడుతుంది, దెబ్బకి పగిలిపోద్దు. అమ్మాయి బాబు ఎవడు ఎవడు తీసేయమన్నాడు నిన్ను, ఎవడు తీసేయమండి. నేను కొన్నిసార్లు ట్రైన్లు చూస్తా ఉన్నాను, ఆడవాళ్ళు కూడా దోసకాయ గుండు, రబ్బర్ గుండు, లేకపోతే ఇంకో గుండు, ఏమి ఏం చేయమా పరిస్థితి ఇలా అయిపోయిందా? ప్రియులరా, నేను చెప్పేది దేవుడు ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చాడు. దీన్ని తల జాగ్రత్తగా ఉంచుకో. చూడండి, తలగాడు లేనప్పుడు అలాగంటాం ఎంత చక్కగా ఉంటుందని. ఏంటో కొనుక్కుంటారా, ఇది దెయ్యపు జ్ఞానం. అది వాక్యం అంటుంది, యెహోవా అనే భయభక్తులు అంటే ఆ జ్ఞానానికి. జ్ఞానంలో రెండు రకాలు ఉన్నాయి. ఆ మాట నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. ఏంటంటే, దేవుని ఎందు భయభక్తులు ఉంటే అది పరిశుద్ధమైన జ్ఞానం. దేవుని ఎందు భయభక్తులు కలగకుండా ఈ లోక సంబంధించిన జ్ఞానంతో ఉంటే అది దయ్యపు జ్ఞానమని యాకోబు రాస్తున్నాడు. ఈ మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. దయచేసి చూడండి, యాకోబు పత్రికలో జ్ఞానాల గురించి. ఇందాక దేవుని ఎందు భయభక్తులు ఉంటే జ్ఞానం నాకు మూలమని చెప్పాను. ఇప్పుడు రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి భూలోక సంబంధించిన జ్ఞానము, రెండవది దేవుని జ్ఞానం. దయచేసి యాకోబు పత్రికలో 3:15 చూడండి. ఈ జ్ఞానము అంటే పైన అంటే పరలోకం నుండి వచ్చేది జ్ఞానము కాక భూ సంబంధం అనేది, ప్రకృతి సంబంధం అనేది దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. దయ్యముల జ్ఞానమట ఈ దయ్యపు జ్ఞానము, ఈ భూలోకి సంబంధించిన జ్ఞానమట. అది ఏంటి, ఏముంటుంది చెప్పండి దాంట్లో? ఎలాగనగా మత్సరం అంటే ఏంటి, కుళ్ళి పైకి బా అక్క ఈ చీర చాలా బాగుంది ఎక్కడ కొన్నా అంటే త్వరగా చిరిగిపోతే బాగుండు అనుకుంటున్నాను. పైకి వెళ్ళాలంటే అక్క ఎంత చక్కని ఈ బలగి ఉన్నాయి నీ చాలా బాగుంది, లోపల వస్తే అసూయ ఈర్ష. ఇటువంటి పరిస్థితి ఉంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దయ్య మత్సరమును వాదించుకోవటం ఊరిక, ఏదో రకరకాల వాది వివాదమును ఎక్కడ ఉండను అక్కడ అల్లరి. చూడండి, ఎక్కడ చూసినా అల్లరి చేస్తుంటే ఆ దయ్యపు జ్ఞానం. తర్వాత నీచకారు, ప్రతి నీచకారు. ఈ మధ్య చూడండి ఎంత భయంకరంగా మణిపూర్లోట స్త్రీలను వివస్త్రాలుగా బట్టలు లేకుండా ఇద్దరు ముగ్గురిని ఊరేగించారంటే ప్రపంచమంతా వార్తలు చాలా వేదన పడుతున్నారు. మైటీలు అనేవారు, నాగా అనేవారు, ఇంకా కుక్కీస్ అనే మూడు తెగలయ్యారు. ఏయో మతానికి ఇలాగ చెప్తా ఉన్న చివరికి ఇప్పుడు చాలా వేద పడుతున్నారు. మణిపూర్లో జరిగిన కార్యక్రమం స్త్రీలని ఊరేగించారు వస్త్రాలు లేకుండా, ఎంత భయంకరమైన నీచకార్యం అది. స్త్రీలను గౌరవించమంటారు మన దేశంలో, స్త్రీలను గౌరవించారు భారత మాత అంటూ ఉంటారు. వాట్ ఈస్ దట్ మాత, ఇక్కడమ్మ సిగ్గుపరిచేస్తుంటుండు. దయ్యపు జ్ఞానం అంటున్నాడు. ఈ లోక సంబంధించిన జ్ఞానం ప్రతి నీచ కార్యం నుండును, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రత. నీ హృదయం ఎప్పుడైతే శుద్ధి ఉంటుందో ఎదుటికున్న సహోదరిని చూసి మా చెల్లెలాంటిది, మా అక్కలాంటిది, మా పిల్లలాంటిది. పౌలు అంటాడు, సంఘంలో ఉన్న బిడ్డలను యవనస్తుల్ని అక్క చెల్లెలుగా అన్నదమ్ములుగా తండ్రులను వృద్ధులను తండ్రులుగా తల్లులుగా భావించమంటాడు. పవిత్రత సంబంధం ఏమండి, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది. తర్వాత సమాధానక మృదువైన సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ లేనిది నేను. పక్షపాతం ఉండకూడదు. ఒకసారి గుడివాడలో ఒక క్రైస్తవ మీటింగ్ జరిగింది సిబిసిఎంసి సంబంధంగా. మా అన్నయ్య గారు కూడా వచ్చారు. నాకు అప్పడాలు పంచిపెట్టే పని నాకు అప్పగించారు భోజనాల దగ్గర. నాకు ఇష్టమే, మా అన్నయ్యకి ఇష్టమే.
మా తమ్ముడు పెడుతున్నాడు కాబట్టి 2-3 వేసేస్తాడు నాకు అనుకోండి, అందరికీ సమానంగా నీ ఇచ్చేది, నా వైపు చూస్తున్నాడు అదే వేసుకుంటారు. మా అన్నయ్య చెప్పి 2 అయితే 4 పక్షాలు జబ్బు ఉందన్నమాట. కొంతమంది అలా నువ్వు అక్కడ ఉండు ఎత్తాలని 2-3 వేసావంటే పంచిపెట్టేటప్పుడు పక్షపాతం ఉండకూడదు, అందరికీ సమానంగా చేయాలి. దేవుని స్తోత్రం. పక్షపాతం ఉండకూడదు దేవుని బిడ్డలకి. పక్షపాతం పుట్టింటోళ్ళు ఒకలాగా, అత్తంటోళ్ళు ఒకలాగా. ఒక ఊరిలో ఒక అమ్మ వాళ్ళ మధ్యగారు వస్తే జ్వరంతో వచ్చిన పడుకుంది, ఈ జ్వరంతో ఉందని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చాడట, నెమ్మదిగా లేచి ఆ పిండి ఏదో నానబెట్టేసి పప్పు ఏదో టకటక టకట ఆడించేది ఏదో నేను పొరట్లేసాను. అదేమి ఇదేమి చెప్పు, అత్తింటోళ్ళు అవుతుంది ఒకలాగా, పుట్టింటోళ్ళు అవుతుంది కానీ ఇటువంటి పక్షపాతం ఉంటే నువ్వు కోడలవే కాదు. అసలు నువ్వు 3 రాలు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తను ఇల్లు ఊడబెరుక్కుంటుంది. ప్రియులారా, కుటుంబ జీవితంలో భర్త దేవుని భయభక్తులు ఉండాలి, భార్య కూడా దేవుని, భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉండాలి. దేవుడే మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకుని పాపులను మనల్ని నీతిమంతులుగా చేశాడు. ప్రేమ అనేది పైనుంచే రావాలి, పెద్దవాళ్ళ దగ్గర నుంచే చిన్నవాళ్ళ. భర్త ప్రేమతో భార్యను చూస్తే భార్య చెప్పిన మాట ఆలకిస్తారు, దేవనిస్తా. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తే పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు, లోబడే స్వభావం ఇప్పుడే. ముందు నువ్వు ప్రేమ చూపించాలి. ప్రేమ మనిషిని అతుకుతూ ఉంటుంది ప్రియులారా. కొలసి పత్రికలో చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడ్డది ఏంటంటే, ప్రేమ మనుషులను అతికేటట్లు చేస్తాడు. చూడండి కొలసి పత్రిక 2వ అధ్యాయంలో ప్రేమ చేత అతకబడిన వారు అంటాడు. మనలో దేవుని ప్రేమ ఉంటే పాపిని క్షమిస్తాము, మనలో తప్పులు చేసిన వారిని క్షమించి మనం కలుపుకుంటాం. ప్రియులారా, దయచేసి కొలసి పత్రికలో 2వ అధ్యాయం అనుకుంటాను, దయచేసి చూడండి 2వ అధ్యాయం 2వ వచనం ఏముంది, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యంద అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారు, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టమే తెలుసుకున్నవారే తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనందే. బుద్ధి కలిగిన మనుషులు జ్ఞానవంతురాలు యేసుని కలిగిన వారు ఉంటుంది. నీలో ప్రేమ, దేవుడు ప్రేమే ఉన్నాడు కాబట్టి మనం ప్రేమ చూపించరా. ప్రేమ చూపుటకును ప్రేమ ఇస్తుంది, ప్రేమ ఖర్చు అవుతుంది. పౌలు మీరు ఇంటికి వెళ్ళిపోయింది చదవండి, 1 కొరింథీ 13వ అధ్యాయంలో అంటాడు, దేవదూతల భాషలతో మాట్లాడినా, కొండలను పెకలించి విశ్వాసం నాకున్నా, నాలో ప్రేమ లేకపోతే యద్ధుడిని మృగగడి కంచును గణగణలాడతాను. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రేమ మర్యాదగా ఉంటుంది, ప్రేమ దీర్ఘశాంతి. ఇంకెన్నెన్నో ఉన్నాయి కింద మీరు చూసుకుంటే. 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడమంటాడు. 1 కొరింథీ 14వ 1వ వచనంలో ప్రేమను దేవుని బిడ్డలారా, మనలో ప్రేమ ఉన్నదో లేదో చూస్తే ప్రేమ పాపిని క్షమిస్తుంది, చేర్చు శత్రువుని క్షమిస్తుంది. ప్రేమ క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ మనుషులు కొలు. అత్తవారేంటి, పుట్టినవారు ఏం భేదం ఏమి ఉండదు. అత్తగారు నా తల్లి లాంటిది అంటావు, మామగారు నా తండ్రి లాంటివాడు, మదర్ ఇన్ లా అంటే దాని అర్థం ఏంటి, ధర్మశాస్త్రం ఎందు తల్లి. ఫాదర్ ఇన్ లా ధర్మశాస్త్రం ఎందు తండ్రి. మా అల్లుడి గారు ఉన్నారు, మా ఆత్మీయ తండ్రి అని చెప్తూ ఉంటారు. మా ఇంట్లో వరుసలు ఎలా ఉంటాయంటే ఇంకా బావ మరదలు ఎలా అంటారు, అన్నయ్య అంటాడు, మా పెద్ద అబ్బాయిని బావ వచ్చి పెద్దన్న అంటావు అంటాడు, మీద అక్క అంటావు అంటే వెళ్ళబోకు, ఇంకా అక్క చెల్లెలు అన్నదమ్ములాగే ఉంటుంది కథ. ఎందుకంటే క్రీస్తు ప్రేమలో మనకి భేదాలు కనపడకూడదు ప్రియుల. క్రీస్తు ప్రేమ, ఒక భక్తుడు అంటాడు, దేవదూతాల భాషాలతో నేను మాట్లాడిన దేవదూతాల భాషాలతో నేను మాట్లాడిన ప్రవచించు వరంబులు నాకుండిన, ప్రవచించు వరంబులు నాకుండిన, ప్రేమలేని వాడానైతే, ప్రేమలేని వాడానైతే వట్టి వాడనే, నీ వట్టి వాడనే. ఇది క్రీస్తు క
కల్వరిలో చూపించిన ప్రేమ ఇది, ఇది ఏ క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇది. చెప్పకుండా గట్టిగా నోట 128వ కీర్తన ఆశీర్వాదాలు మనం పొందాలంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడ దేవుడు వారిని దీవించి బిడ్డలను ఇచ్చినప్పుడు ఒలే మొక్కల్లా పెంచాలి, ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి, అనుదినము ఆయన సన్నిధి అనుభవించాలి, ఉదయం సాయంకాల కుటుంబ ప్రార్థన కావాలి. ఆ కుటుంబ ప్రార్థనలో బిడ్డలకు చెప్పాం, మా పెద్ద అబ్బాయి ఎంఏ చేశాడు, ఆయనకి ఏం చెప్పలేదు, లెక్చరర్ సిద్ధపడుతున్నాడు, కుటుంబ ప్రార్థనలు అన్నాను, నీవు దేవుని సేవ సమర్పించుకున్నావు తల్లి గర్భంలోనే, వెంటనే మనసు మారిపోయింది అయినా దేవుని సేవకు నన్ను తీర్మానించి. ఎందుకంటే ఎంతవరకు చదివించు కుటుంబ ప్రార్థనలు చెప్పాను. అప్పటి నుంచి పిల్లలందరూ కూడా చెప్పిన మాట, తల్లిదండ్రుల మాట ఆలకిస్తారు. మా పిల్లలు కుమారులేంటి కోరలేటి, కుమార్తెలేటి అల్లుళ్ళు లేటి, మనలో మనం రండేటి, దేవుని కృపను బట్టి ప్రభువులో ఉన్నాం, దేవుడి మా కుటుంబాన్ని ఎంత దీవి, మీ కుటుంబాలు కూడా దీవించబడాలని ఈ రోజు నుంచి ఒకవేళ ఎంతవరకు చేయవద్దు కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. ఉదయం సాయంకాలం రాత్రి పడుతుందంటే పొద్దుగురుందంటే విలాపవాక్యాలు 2:19 అంటాడు, రేయి మొదలుజామున లేచి నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యించి నీ చేతులు ఆయన తట్టేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, సాయంకాలం పడుతుందంటే నేను నా భార్య దగ్గర ఉంటే ఆ టైంలో ప్రార్థన చేస్తాను, అందరి కొరకు మా బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను, చిన్నపిల్లల కొరకు, అది సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన. రేయి మొదలుజాము అంటే రాత్రి పడుతుందంటే సాయంకాలం 6 నుంచి 9 గంటల వరకు మొదటి జాము, రాత్రి 9 నుంచి 12 గంటల వరకు 2వ జాము, 12 నుంచి 3 గంటల వరకు 3వ జాము, తెల్లవారు 3 నుంచి 6 గంటల 4వ జాము, అదే వీక్ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చక్కగా వాక్యం ఆలకించారు, మీ జీవితంలో మీ బిడ్డలకు మీరు కూడా మరి సంతోషంగా జీవించాలంటే ప్రభువుతో గడుపుదాం, ఆయనతో సహవాసం చేసిన ఎల్ల నీకు సమాధానం కలుగును, అలాగునికి మేలు కలనని యోబు 22:21లో రాయబడి. ఒకసారి తీయండి ఆ మాట, యోబు 22:21లో మనం ఎలా మనము సహవాసం చేద్దాం దేవునితో, బిడ్డలతో ఆనందిద్దాం, దేవుని కొరకు జీవిస్తాం, అనేకులను ప్రభు దగ్గరికి నడిపిద్దాం. యోబు 22:21లో ఏమన్నాడు చెప్పండి, ఆయనతో సహవాసం చేసిన ఎల్ల నీకు సమాధానం కలుగును, అలాగను నీకు మేలు కలు. వివాహమైన బిడ్డలు నీకు మేలు కావాలంటే భార్య దొరికిన వారిని మేలు, భర్త దొరికిన నువ్వు దేవునితో సహవాసం చేయటం. అంతేకాదు నీ జీవితంలో ఏమి కావాలన్నా దేవునితో సహవాసం చేయటం ద్వారా మన దేవునితోనగా వాక్యంతో ప్రార్థనలు గడపటం, సంఘానికి రావటం, సమాజం కూడా దైవజనులతో సహవాసం చేయటం, ఈ విధముగా దేవునితో గడిపినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడి మాటలు దీవించినగా. 128వ కీర్తన ద్వారా మీరు ఆశ్రయించబడాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన, ప్రభా చెప్పిన వాక్యం వీటిలందరి హృదయాల్లో నిలిచి ఫలించినట్లు సాయం చేయమని నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు, జోబాబుని బట్టి నీకు స్తోత్రం, పాస్టర్ గారిని బట్టి అందరి సంఘ బిడ్డలను బట్టి నీకు స్తోత్రం, ఘనత మహిమ ప్రభావాలు పొంది అందరి హృదయాల్లో ఈ వాక్యం ఫలించినట్టు చేయమని యేసు నామములో అడుచున్నాను తండ్రి. అందరికీ వందనాలు.